ఆక్రమణలోని తొలిగట్టం పూర్తయిపోయింది లుహాన్స్కి డొనెట్స్కి జపూరి జిరా కేర్సన్ ప్రాంతాల్లో డెబ్బై శాతం అక్కడ మళ్ళీ ఎన్నికలు నిర్వహించబోతున్నది రష్యా ప్రభుత్వం అట్లాగే అక్కడ ఉన్నట్టు ఉక్రెయిన్ సైన్యం ప్రస్తుతం కొద్దిపాటి మిగిలిన భూభాగంలో అడవుల్లో తలదాచుకుంటూ చిన్నపాటి యుద్ధం చేస్తూ నడుపుతోంది బాక్ముత్లోని ముత్తులోని స్వాధీనం చేసుకుంది దాంట్లో ఒక ఐదు విలేజెస్ని మళ్ళీ ఉక్రెయిన్ స్వాధీనం చేసుకుని మళ్ళీ వాటిట్లో కూడా తరిగొట్టింది జస్ట్ అక్కడక్కడ కాపాడుకుంటూ ప్రాణాలు కాపాడుకుంటూ ఎదురుదాడులు చేస్తున్నారు తప్పించి అంతకు మించి లేదు దీంతో ఇప్పుడు మధ్య మార్గ పరిష్కారంగా ఒకప్పుడు కనుక చైనా అరవై రెండులో భారత్లోకి చొరబడి భారత్ మీద యుద్ధం చేసి తొంభై వేల కిలోమీటర్లను ఆక్రమించుకున్నాక వెనక్కి వెళ్ళిపోయింది ఆ తొంభై వేలు తన చేతిలో పెట్టుకుని అది వదిలిపెట్టం మిగతాది మీ మీద యుద్ధం ఆపేస్తున్నామని చెప్పింది ఇప్పుడు అట్లాగే క్రిమియాని రెండు వేల పద్నాలుగు స్వాధీనం చేసుకున్న రష్యా ఉక్రెయిన్ నుండి ఎక్కడితో మేము వదిలేస్తున్నాం ఇంకా మీరు ఆగిపోయింది ప్రపంచ దేశాలన్నీ కూడా ఆపేసింది ఉక్రెయిన్ నువ్వు అది స్వాధీనం చేసుకోబోక తర్వాత మేము మాట్లాడతాంలే అని చెప్పి ఇప్పుడు కూడా ఈ నాలుగిటి విషయంలో జయ్యక్క ఎత్తనం ఎగురువేసి అంటే మేము గెలిచాం అని ప్రకటించేసి ఇక్కడతో యుద్ధం ఆపుతాడా ఎందుకంటే యూరప్ దేశాలకు కావాల్సింది అదే ఏం జరుగుద్దో చూడాలి